పెదబాల శిక్షకు స్వాగతం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంఖ్యాశాస్త్రం ప్రకారం 5వ తేదీ జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. బుధ ఆధిపత్యం కలిగిన వారుగా ఉంటారు. తెలివితేటలకు పెట్టినది పేరుగా వీరు ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా వారి తెలివితేటలతో చాలా చక్కగా పరిష్కరిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పలుకుబడి అధికంగా ఉంటుంది. ఈ వృత్తిలో పరిచయాలు చాలా అధికంగా ఉంటాయి. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు పక్కవారి సహాయంతో వాటిని అధిగమించే లక్షణం కలిగి ఉంటారు. బుద్ధి బలం కాస్త అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహంని కలిగి ఉంటారు. దేనికి లొంగరు. అలా అని ఎవరిని భయపెట్టి సాధించే ప్రయత్నం కూడా చేయరు. స్నేహపూర్వక వాతావరణంలో ఇతరులతో చక్కగా నడుచుకుంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. అవతలి వారిని తిట్టడం లేదా తిట్టించుకోవడం కూడా వీరికి నచ్చదు. వీరి ముఖంలో చిరునవ్వుని సంతరించుకునే స్వభావం వల్ల కూడా ఎదుటి వారికి వీరి మీద మంచి కోణం ఉంటుంది. బుధగ్రహ సానుకూల ప్రభావం ఉన్నంతకాలం చాలా ఫలితాలు కలుగుతాయి. రాజకీయ ఆర్థిక విషయాలలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. వారి బుద్ధి కుశలత వల్ల చిన్న వయసులోనే చాలా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ఎంచుకునే ప్రతి వస్తువులోనూ కొత్తదనం కోరుకుంటారు. తరచుగా వస్తువులు కొనడం అమ్మడం విషయంలో చాలా తప్పిస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి. బుధగ్రహం అనుగ్రహించకపోతే చాలా ఉద్యోగ స్థానాలు మారుస్తూ ఉంటారు. కొంతకాలం వ్యాపారం, కొంతకాలం ఉద్యోగం అని నిలకడలేని పనులు చేస్తూ ఉంటారు. కానీ బుద్ధి కుశలత వల్ల వాటిని అధిగమించి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఒక్కసారికే ఏ పనినైనా నేర్చుకునే లక్షణం జన్మతః వారు కలిగి ఉంటారు. జీవితంలో త్వరగా రాణిస్తారు. ఆధ్యాత్మిక శక్తి కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఎదుటి వారిని ఎక్కువ నొప్పించరు, కనుక శత్రువులు కూడా ఎక్కువ ఉండరని చెప్పవచ్చు. నరాల సంబంధ వ్యాధులు, కాళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు అధికం ఉంటాయి, కనుక శారీరక శ్రమ అనగా వ్యాయామం చేయడం మంచిదే. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.